ఇప్పుడు ఈడీ వాళ్ళు పిలిచిన దాని గురించే కాబట్టి డౌట్. సో టీఎస్ నాబ్ వాళ్ళు అయితే దేని గురించి అయితే ఏ కేసు గురించి అయితే పిలిచి క్లారిటీ తీసుకున్నారో అదే టాపిక్ మీద ఈడీ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి దే హ్యాడ్ టు గెట్ సమ్ క్లారిటీ. సో అదే సేమ్ క్వశ్చన్స్ అంటే లాస్ట్ టైం 2017 and 20 సంబంధించిన వివరాలు నుంచి మొన్న జరిగిన దానికి కూడా కనెక్షన్ ఏంటి అనేది అడిగారండి. వాళ్ళకి వాళ్ళు ఏదైతే అడిగారో దానికి ఆన్సర్ చెప్పి వచ్చాం అంతే. జస్ట్ అన్ ఎంక్వైరీ, దట్స్ ఆల్. ఏమి రమ్మలేదండి మళ్ళీ ఇప్పుడు. సో అంటే దే హ్యాడ్ టు, ఇప్పుడు ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కదా, వాళ్ళు ప్రిలిమినరీ క్వశ్చన్స్ చేస్తారు కదా. మనం లాస్ట్ టైం 2017 చూసాం, 2020 చూసాం. 2017 సిట్ వాళ్ళు పిలిచారు అండ్ దెన్ దే డిడ్ దేర్ ఎంక్వైరీ. 2020 ఈడీ వాళ్ళు పిలిచారు, దే డిడ్ దేర్ ఎంక్వైరీ. సేమ్ అలాగే ఇప్పుడు మళ్ళీ 2 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కాబట్టి రెండుసార్లు పిలవాల్సి వచ్చింది. బట్ అంతేనే, థ్యాంక్ యూ.